హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ నైన్టీ సిక్స్ టీవీ సో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఏంటిది అని అంటే మాత్రం న్యూస్లలో అఘోరి మాత బాగా సెన్సేషనల్ అయిన న్యూస్ అఘోరి మాత అయితే ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పైతే ఆమె ఆ బహిరంగంగానే మొత్తం మీడియా ముఖంగా అందరికి అనౌన్స్మెంట్ ఇచ్చింది మరి ఇది ఉంది అని అంటే మాత్రం ప్రజెంట్ ఆమెనైతే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ హౌస్ అరెస్ట్ చేశారు మరి ఏంటి అనేది ఇలాంటివైతే తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఒక ఆర్టికల్ అయితే చదివేదాం అగోరి మాత హౌస్ అరెస్ట్ భారీ బందోబస్తుతో ఇంటికి తరలింపు ఆత్మార్పణ వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు పోలీస్ వలయంలో కుష్ణపల్లి గ్రామం ఇది వాళ్ళ సొంతూరు ఏది అని అంటే మాత్రం కృష్ణపల్లి గ్రామం మంచిర్యా మంచిర్యాల డిస్టిక్ వస్తుంది అనమాట మరి ఏంటిది ఏం జరిగింది అక్కడ అని అంటే మాత్రం గత కొన్ని రోజులుగా అగోరి మాతని అని చెప్పి బయటికి వచ్చి ముత్యాలమ్మ గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆమె అక్కడికి వెళ్ళి కొన్ని పూజలు చేయడం జరిగింది ఆ పూజలు చేసిన తర్వాత ఆమె ఈమె గురించి ఈమె చాలా మందికి ఇంటర్వ్యూలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చిన ఇంటర్వ్యూలలోనే ఏం జరిగింది అంటే అసలు ఆమె అగోరిమాతనే మాతనే కాదు ఆమె ఏదో ఫేమ్ కోసం అని చెప్పి అలా చేస్తుంది అని చెప్పి కొంతమంది ఇలా ట్రోల్స్ వచ్చేసరికి ఆమె భరించలేక నేను సనాతన ధర్మం కోసం ముందుకి వస్తే మీరు నన్ను ట్రోల్ చేస్తారా అని చెప్పి ఆమె కొన్ని ఏడ్చిన వీడియోస్ కానీ బాధపడుతున్న వీడియోస్ ఇలాంటివన్నీ మనకి కొన్ని గత రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం మరి ఆ తర్వాత ఏమైంది అంటే మాత్రం నేను అంటే అగోరి మాత చెప్పడం ఏంటి చెప్పిందనంటే నేను శుక్రవారం తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు అది ఏదైతే ముత్యాలమ్మ తల్లి ఇన్సిడెంట్ ఉందో అదే గుడికి వెళ్ళి నేను ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది మరి దీన్ని దృష్టిలో తీసుకొని పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు ఏం చేశారు అని అంటే మాత్రం ఆమె హౌస్ అరెస్ట్ చేశారు వాళ్ళ అదుపు అదుపులోనే ఉంది వాళ్ళు వారి బందోబస్తుతో పోలీసుల బందోబస్తుతో ఆమెనైతే వాళ్ళ సొంత అయితే తరలించడం జరిగింది మరి ఇక్కడికి తరలించారు ఏంటి అనంటే మాత్రం వాళ్ళ సొంతలు మంచిర్యాలకైతే తరలించడం జరిగింది హిందూ సనాతన ధర్మం కోసం గురువారం హైదరాబాద్ ముత్యాలమ్మ గుడిలో ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించిన అఘోరి మాతను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు సిద్దిపేట నుంచి బుధవారం అర్ధరాత్రి భారీ పోలీస్ బందోబస్తు మధ్య మంచిర్యాల జిల్లా నెన్నెల్ల మండలం కుష్ణపల్లికి తరలించారు బెల్లంపల్లి రూలర్ సిఐ అఫ్జల్ ఉద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాల పోలీస్ బలగాలు అఘోరి మాత ఇంటికి భద్రత నిలిచారు ఆ గ్రామాన్ని ఎవరు రానియకు రానివ్వడం లేదు చివరకు అఘోరి మాతను చూసేందుకు వస్తున్న గ్రామస్తుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుంటున్నారు అంటే ఇక్కడ మనం చూస చూస్తే పరిస్థితి అర్థమవుతుంది ఏంటిది అంటే ఆమె రావడమే ఆమె స్టార్ట్ అయింది కేదార్నాథ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆమె ఉజ్జయిని మహంకాలి టెంపుల్కి వెళ్ళింది ఆ తర్వాత ఆ కొండగట్టు టెంపుల్ వెళ్ళింది కొండగట్టు తర్వాత వేములవాడ అండ్ తర్వాత నైట్ కి ఆమె ఏంటిది అంటే మాత్రం కొమరెల్లి మల్లన్న కి వెళ్ళడం జరిగింది ఈ వెళ్ళినప్పుడు అండ్ తర్వాత జరిగిన సంఘటనలు మనం చూసుకుంటే వేములవాడలో ఆమెకి దర్గా కనిపించింది ఫస్ట్ మీరు కూల్ చేయండి అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతా మీరు అందరు సనాతన ధర్మం ని ఫాలో అవుతున్నారని చెప్పి ఆమె కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి అది అలా ఉండగా ఆమెనైతే ఎక్కడ ఏంటిది అని అంటే మాత్రం అదే బుధవారం రోజు నైట్ అర్ధరాత్రి ఆ పోలీసులు అయితే ఆమెని వేములవాడలో ఆ వేములవాడ నుంచి ఆమెను తీసుకెళ్లి వాళ్ళ సొంతూరైన ఊరు ఏదైతే ఉందో కృష్ణపల్లి గ్రామానికి అక్కడికి తరలించడం జరిగింది అదే కాకుండా ఏంటిది అంటే ఆమెని కనీసం వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చూడనీయడం లేదు అంటే ఊర్లో వాళ్ళు కూడా చూడనీయడం లేదు అనంటే మనము ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఏంటిది అంటే మాత్రం ఎలా ఉంది ఏంటి అక్కడ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవడమే కాకుండా ఆ గ్రామస్తులు కూడా ఆ వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకుందామన్నా కూడా తీసుకొనియట్లేదు అందులోనే ఏంటిది అంటే ఒకటి నువ్వు సనాతన ధర్మాన్ని కావాలి అని అంటే మాత్రం ఆత్మ బలిదానం అవసరం లేదు అంటే బలిదానం అవసరం లేదు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఏవైనా వేరే ఆల్టర్నేట్స్ చూడాలి ఏవో సేవ సంఘాలు లేకపోతే ఇంకా ఆ సనాతన ధర్మాన్ని ఇలా కాపాడుకోవచ్చు అని ఇంకా ఇలాంటి మాటలు చెప్పొచ్చు కాని ఇలా నేను ఇదైపోతా అదైపోతా లేకపోతే ఆత్మార్పణం చేసుకుంటా అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని అయితే చాలా మంది అనుకుంటున్నారు ఇదే కాకుండా ఆమె చచ్చిపోతా చచ్చిపోతా అని అనే సార్లు అంటుంటే ఎవరైనా సరే ఈవెన్ పోలీసులైనా సరే కానీ ఏం చేస్తారు ఆపేయడానికి ట్రై చేస్తారు సో అదే జరిగింది ఇక్కడ కూడా ఏం జరిగిందనంటే పోలీసులు మాత్రం ఆపేయడం జరిగింది ఇది కాకుండా ఏంటిది అని అంటే మాత్రం ఈ ఆమెనే చూడనీయట్లేదు అండ్ తర్వాత ఆమె తిరిగిన కార్ ఏదైతే ఉంటుందో ఆ కార్ కూడా మొత్తం ప్యాక్ చేసేసి అంటే మొత్తం కంప్లీట్ ఎక్కడికక్కడ కవర్ చేయడం జరిగింది కవర్ చేసేసి కనీసం ఆ కార్ కూడా చూడనియట్లేదు అక్కడ ఉన్న స్థానికులం కానివ్వండి లేకపోతే అసలు వేరే గ్రామాల నుంచి ఇంకో కొత్త మనుషులను అక్కడికి రానివ్వడం లేదు అనంటే మనము పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది మరి ఆమె ఎంత బా భారీ బందోబస్తులో ఉందో ఒకటే ఆమె చెప్పిన వీడియోల ప్రకారం ఏంటిది అని అంటే నేను ఒక రోజు ఆ రోజు వరకు నేను బతికి బయటపడితే మాత్రం ఖచ్చితంగా నా జీవితం మొత్తం నేను శివయ్యకు అంకితం చేస్తానని చెప్పి ఆమె ఒక వీడియోలో ఆమె చెప్పడం జరిగింది కాబట్టి అయితే ఆమెకేం కాలేదు కాలేదు అని అంటే దాని అర్థం ఆమె మొత్తం మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే సనాతన ధర్మం కోసం ఇక్కడే ఉండి ఫైట్ చేస్తుందా అని అయితే అందరూ ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు చూస్తూనే ఉండండి ఈ నైన్టీ సిక్స్ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం